भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము 6వ స్కందం 4వ అధ్యాయంలో హంసగుహ్య స్తోత్రము, హంసగుహ్య స్తోత్రముని మనము తెలుసుకుంటున్నాము. అయితే 25వ శ్లోకం వరకు కూడా తెలుసుకున్నాము. హంసగుహ్య స్తోత్రము స్టార్ట్ చేసేసారు దక్షుడు. సో ఇరవై మూడవ శ్లోకంలో స్టార్ట్ చేశారు హంసగుహ్య స్తోత్రాన్ని. సో స్టార్ట్ చేస్తూ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు 2 శ్లోకాల్లో కూడా 23, 25 శ్లోకాల వరకు కూడా, 23 నుంచి 25 శ్లోకాల వరకు కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం, భగవంతుడికి సంబంధించినటువంటి దివ్య జ్ఞానము, భగవంతుడి యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత జీవుడు గురించి కూడా తెలియజేస్తారు. జీవుడు పరిమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, కానీ భగవంతుడు అపరిమితమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇంకా కంటిన్యూషన్ లో 26వ శ్లోకం నుంచి ఇంకా హంసగుహ్య స్తోత్రంలో దక్షుడు ఏ విధంగా స్తుతి చేస్తున్నాడు అనేటువంటిది చూద్దాం. 26వ శ్లోకం, యథో పరామో మనసో నామ రూపాం. ఏదో పరామో మనసో నామ రూపా రూపస్య దృష్ట స్మృతి సంప్రయోషాత్. రూపస్య దృష్ట స్మృతి సంప్రయోషాత్ యయీయతే కేవలయా స్వసంస్థయా. యయీయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి పద్మనే శుచి సద్మనే నమః. ఓకే, సో ఇక్కడ వరకు కూడా మనకి ఇందాకటి శ్లోకం వరకు కూడా ఓన్లీ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, తర్వాత జీవుడి యొక్క స్థాయిని, స్థితిని, భగవంతుడి దృష్ట్యా ఏమిటి అనేటువంటి విషయం తెలియజేశారు. ఈ శ్లోకం నుంచి ఇంకా భగవంతుడి యొక్క లక్షణాలని తెలియజేస్తున్నారు. ఓకే, హైమవతి మాత చదవండి. సరే కృష్ణ ప్రభు, జాగృ స్వప్నావస్థల్లో వలె విక్షేపము చెందక స్థూల సూక్ష్మ భౌతిక అస్తిత్వము యొక్క కల్మషము నుండి చిత్తము పూర్తిగా పవిత్రమైనప్పుడు, సుషుప్తావస్థ వలె మనస్సు లయము చెందినప్పుడు మనుజుడు సమాధి స్థితిని వడయును. అప్పుడు నామరూపమును కలగజేయు అతని భౌతిక దృష్టి మనోస్మృతిను అంతరించును. కేవలము అట్టి సమాధి ఎందే భగవానుడు వెల్లడియగును. దివ్యమును పవిత్రమును అగు స్థితి ఎందు మాత్రమే గోచరించు అట్టి దేవదేవునకు నా వందనములు. అంటే ఆ భగవంతుని మనం తెలుసుకోవడము అనేటువంటిది భౌతికమైనటువంటి కళ్ళతోటి తెలుసుకోలేము, కాబట్టి మనం సమాధి స్థితికి వెళ్ళాలి. సమాధి స్థితికి వెళ్తే తప్ప, అంటే సమాధి స్థితికి వెళ్ళడము అని అంటే మనస్సుని భౌతికమైనటువంటి విషయాల నుంచి మళ్లించి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల వైపుకి మార్చడం, పూర్తిగా భౌతికమైనటువంటి విషయాల గురించి కంప్లీట్ డిటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సమాధి స్థితిలో ఉన్నట్లు. అలాంటి సమాధి అంటే మనోస్మృతులు అంతరించిపోవాలి, అంటే మనసుకి సంబంధించినటువంటి ఇంక ఏ ఆలోచనలు ఉండకూడదు, మనసు వేరే విషయాల పట్ల వెళ్ళకూడదు, అది సమాధి స్థితి. అంటే అది కూడా భౌతికమైనటువంటి విషయాలు, భౌతిక దృష్టిలో మనోస్మృతులు అంతరించేంత వరకు కూడా మనిషి సాధన చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే భగవంతుడిని మనం అనుభూతం చేసుకోగలము. అలాంటి భగవంతుడికి నా వందనములు అని చెప్తున్నారు. ఓకే, చదవండి మాతది. భాష్యము, భగవద్ అనుభూతి యందు 2 స్థితులు కలవు. ఒకటి సుజ్జేయము, అనగా అతి సులభముగా అవగత మగునది, సాధారణముగా మానసిక కల్పనముచే కలుగునది అని పిలువబడగా, ఇంకొకటి దుర్జేయము అని, అనగా అతి కష్టముతో అవగత మగునది అని పిలువబడును. పరమాత్మానుభూతి, బ్రహ్మానుభూతులు సుజ్ఞేయమని భావింపబడును. కానీ దేవదేవుని అనుభూతి మాత్రము దుర్జేయమనియే అగును. ఇతర వివరింపబడినట్లు మనిషి మనోవృత్తులను, అనగా ఆలోచన అనుభూతి కోరికలను విడిచినప్పుడు, అనగా మానసిక కల్పనలు నిలిచిపోయినప్పుడు దేవదేవుని చరమానుభూతి కలుగును.
అట్టి దివ్యానుభూతి సుషుప్తికి పరమైనది. స్థూలముకు బద్ధస్థితి ఎందు మనము అనుభవము స్మృతి ద్వారా విషయ పరిజ్ఞానమును పొందుదుము. ఇక సూక్ష్మస్థితి ఎందు స్వప్నములో జగత్తును కాంచుదుము. చూచుట అయిన అంశము స్మృతికి సంబంధించినది. అది సూక్ష్మ రూపమును నెలకొని ఉండును. స్థూలానుభవనకు స్వప్నమునకు పరమైనది సుషుప్తి. అట్టి సుషుప్త వ్యవస్థను దాటి పూర్తిగా ఆధ్యాత్మక స్థితికి చేరినప్పుడు మనిషి సమాధి స్థితిని పడేయును. అట్టి విశుద్ధ సత్వమునందే వసుదేవ సత్వమునందే భగవానుడి వెల్లడియగును. అత శ్రీకృష్ణ నామాది స భవేగ్రాహ్యమింద్రియై. మనిషి ద్వంద్వ స్థితిలో నెలకొని ఉన్నంత వరకు, అనగా స్థూల సూక్ష్మ ఇంద్రియ భోగ స్థితిలో ఉన్నంత వరకు ఆదిదేవుని అనుభూతి అసంభవం. సేవోన్ముఖేహి దిక్పాదో స్వయమేవ స్ఫురజ్జత. ఇంద్రియములను అతడు కృష్ణ సేవలో నియుక్తము కావించినప్పుడు ఆ దేవదేవుడు ప్రకటమగును. ముఖ్యముగా అతడు జిహ్వను హరే కృష్ణ మహామంత్ర కీర్తనమునందు మరియు సేవాభావముతో కృష్ణ ప్రసాదమును భుజించట యందు నెలకొల్పినప్పుడు అయ్యది సాధ్యపడును. ఇది ఈ శ్లోకమునందు శుచి సత్మనే అను పదము ద్వారా సూచింపబడినది. శుచి అనగా పవిత్రమైనదని భావము. ఇంద్రియములను సేవాభావముతో కార్యోన్ముఖము కావించడం ద్వారా మనిషి అస్తిత్వమే శుచి సద్మము అనగా నిష్కలంక పదము అగును. అట్టి శుచి సద్మ స్థితిలోనే ప్రకటమగు దేవదేవునికి దక్షుడు వందనములు అర్పించుతున్నాడు. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శ్రీమద్ భాగవతము 10.14.6 నందలి బ్రహ్మ స్తోత్రం ఇట్లు ఉదాహరించింది. తదాపి భూమాన్ మహిమా గుణశ్చతే నిబోద్దు మర్హచ్చ మలాంతరాత్మభి. దేవ, విమల హృదయులే నీ దివ్య గుణములను నీ కర్మల మహత్వమును తెలుసుకొనగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, హరే కృష్ణ మాతాజీ. సో భగవంతుని మనం తెలుసుకోవాలి అని అంటే ముందు ఇంద్రియ పవిత్రీకరణ అనేటువంటిది జరగాలి. సో ఇంద్రియ పవిత్రీకరణ జరగకుండా భౌతిక విషయాల పట్ల ఆసక్తిని పోకుండా మనోకల్పనలు స్టాప్ చేయకపోతే భగవంతుని గురించి మనం తెలుసుకోలేము. కానీ మనోకల్పనలతోటి భగవంతుని గురించి తెలియచేసేటువంటి జ్ఞానయోగులు కూడా ఉన్నారు. వాళ్ళు భగవంతుడి గురించి నిరాకార బ్రహ్మంగా మనోకల్పనలతో తెలియచేస్తారు. అంటే మనం చెప్పుకున్నట్లు పరతత్వానుభూతిలో 3 సోపానాలు. 1 నిరాకార బ్రహ్మానుభూతి, 2 పరమాత్మానుభూతి, 3 భగవానుడి యొక్క అనుభూతి. అయితే ఈ నిరాకార బ్రహ్మానుభూతి, ఈ పరమాత్మానుభూతి అనేటువంటివి మనోకల్పనలతో చేయటం వల్ల వాళ్ళకి తెలుస్తున్నటువంటి విషయాలు. కానీ ఇక్కడ దక్షుడు ఏం చెప్తున్నాడు అని అంటే మనసుతోటి చేసేటువంటి కలాపాలని ఆపితే తప్ప భగవంతుని మనం తెలుసుకోలేము అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే జ్ఞానయోగులు లేకపోతే ధ్యాన యోగులు చేసి చెప్తున్నారో అది ప్రామాణికమైనది కాదు. అందుకనే ఇక్కడ మనకి దక్షుడు యొక్క మాటల ద్వారా మనకేమర్థమవుతుంది అని అంటే ధ్యాన యోగులు జ్ఞాన యోగులు చెప్పేటువంటివి మనోకల్పనలతో చెప్తున్నటువంటి విషయాలు కాబట్టి ఆ మనోకల్పనలను ఆపితేనే భగవంతుడు తెలుస్తాడు. కాబట్టి ఈ నిరాకార బ్రహ్మమే సర్వస్వము అని చెప్పేటువంటిది లేదు అని అంటే పరమాత్మ రూపం ఏదైతే ఉందో అదే అన్నిటికంటే ముఖ్యమైనది అని చెప్పేటువంటిది, లేదంటే పరమాత్మని నేనే అని చెప్పుకునేటువంటిది, ఇలాంటివి ఏదైతే పరమాత్మలో లీనమైపోవాలి అని అనుకోవడం, ఇలాంటి ఏదైతే తత్వాలు ఉన్నాయో సిద్ధులు గడించడానికి లేకపోతే జ్ఞానం పొందడానికి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడానికి చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనోకల్పనలతో కూడినటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రామాణికమైనటువంటివి జ్ఞానం కాదు. కాబట్టి మనము మనోకల్పనలు ఆపేసినప్పుడు వచ్చేటువంటి రియలైజేషన్స్ ఏవి ఉంటాయో, అంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి రియలైజేషన్స్ ఏవి ఉంటాయో అవి మాత్రమే భగవంతుడికి సంబంధించినటువంటి నిజమైనటువంటి సత్యాలు. అవి మనకి ఇక్కడ శుచిత్వము అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే, అంటే పవిత్రమైపోవాలి. పవిత్రం ఎలా అవుతాయి? భౌతిక కల్మషాలు లేకుండా ఇంద్రియాలు తయారైనప్పుడు పవిత్రమైనట్లు. అంతే తప్ప పవిత్రం అవడం అంటే భౌతిక స్థాయిలో పవిత్రమైనట్లు కాదు. ప్రతిరోజు స్నానం చేస్తే పవిత్రమైనట్లు కాదు, ఇంటర్నల్గా కూడా ప్యూరిఫై అవ్వాలి. సో అలా మనం ప్యూరిఫికేషన్ స్టేజ్కి ఎప్పుడైతే వస్తామో, అంటే అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే మన కర్మల ద్వారానే సాధ్యమవుతుంది. కర్మల ద్వారా ఇంద్రియాలని పవిత్రీకరించుకునేటువంటి విధానమే కర్మయోగం. ఈ కర్మయోగంలో ఉండి ఇంద్రియాలను పవిత్రీకరించుకుంటే అప్పుడు మనము భక్తి యోగం వరకు వెళ్ళగలుగుతాం. సో భక్తి యోగంలో మనము విశుద్ధ భక్తిని చేయగలుగుతాం. ఆ విధంగా మనము దేవదేవుణ్ణి తెలుసుకోగలము. అలాంటి దేవదేవుడు అంటే ఆ దేవదేవుణ్ణి ఎప్పుడు ఎలా తెలుసుకోగలము అనేటువంటిది మనకి ఇక్కడ సంక్షిప్తంగా దక్షుడు తన ప్రేయర్లో తెలియజేస్తున్నారు.
అలా మాత్రమే తెలుసుకోగలిగినటువంటి దేవదేవుడికి నా వందనములు అని తెలియజేస్తున్నారు. ఓకే 27 28 మనిషినో అంతర్హృది సన్నివేశితం. ధారుణి పాంచదశ్యం. మనీషయా నిష్కరంతి గూఢం. సవై మమాశేష విశేష మాయా. నిషేధ నిర్వాణ సుఖానుభూతి. సర్వనామా సచ విశ్వరూప. ప్రసీదతాం అనిరుక్తాత్మన శక్తి. మళ్ళీ శ్రీమతి చూడండి. హరే కృష్ణ ప్రభు. కర్మకాండ యందు యజ్ఞ నిర్వహణ నందు నిష్ఠాతులకు బ్రాహ్మణులు కాష్టములలో నిగూఢముగానున్న అగ్నిని పంచదశ సామిదేని మంత్రములతో వెలికి తీసి మంత్ర ప్రభావం నిరూపించిన రీతి వాస్తవముగా వివేకవంతులైన వారు అనగా కృష్ణ భావాయుతులు హృదయస్థుడైనట్టి పరమాత్మని సశక్తిచే కనుగొనగలరు. హృదయము త్రిగుణములతోను 9 భౌతిక తత్వములతోను అనగా ప్రకృతి మహతత్వము అహంకారము మనసు 5 ఇంద్రియార్థములు అంతియేగాక పంచభూతములతోను దశేంద్రియములతోను కప్పబడి ఉన్నది. ఈ 27 తత్వములచే భగవంతుని బాహ్యశక్తి పరమాత్మనిగా హృదయ కుమారమున విరాజమానుడై ఉన్న ఆ దేవదేవుని యోగులు దాన్ని ధ్యానింతురు. మనుజుడు అపరితమగు భౌతిక జీవన స్థితుల నుండి మోక్షము బడి కోరినప్పుడే పరమాత్ముడు అనుభూతుడగును. అతడు భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొని తన సేవాభావము వలన ఆ దేవదేవుని అనుభూత మనర్చుకొనినప్పుడే నిజముగా అట్టి మోక్షము బడయగలదు. భౌతికేంద్రియములకు అచింత్యములైన పలు ఆధ్యాత్మిక నామములతో పిలువబడు ఆ దేవదేవుడు ఎన్నడూ నా యెడ ప్రసన్నుడగును. చదవనా ప్రభు? భాష్యము. ఈ శ్లోక భాష్యమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు దుర్విజ్ఞేయం అనగా అనుభూతి మనర్చుకొనుట అతి కఠినము అను పదము ఉపయోగించింది. ఇక విశుద్ధ స్థితిని కూర్చి భగవద్గీత 7.28 అందు శ్రీకృష్ణుడు ఇట్లు వివరించను. ఏషాం త్వంతగతం పాపం జననాం పుణ్యకర్మాణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢావృతాః. పూర్వజన్మముల యందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకారములు గావించి పాపము నశింప చేసుకుని మనుజులు ద్వంద్వమోహముల నుండి సంపూర్ణముగా విడిపడిన వారే దృఢవ్రతములతోను నా సేవ యందు నిమగ్నులగుదురు. భగవద్గీత 9.14 యందు మరొక చోట ఆ దేవదేవుడు ఇట్లు పలికిను. సతతం కీర్తయంతో మాం యతంచ దృఢావ్రతాః నమస్సంత్య మాం భక్త నిత్య యుక్త ఉపాసతే. ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించిన వారు సదా నా మహిమలను కీర్తించు నాకు నమస్కారము చేయుచు నిత్యయుక్తులే నన్ను భక్తితో పూజింతురు. సమస్తమగు భౌతిక అడ్డంకులను దాటిని పెదపయ్యే మనుజుడు భగవంతుని తెలుసుకొనగలడు. కనుకునే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత 7.3 అని ఇట్లు పలుకుచున్నారు. మనుష్యానం సహస్రేషు కచిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచిన్మాం వేతి తత్వతః. వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్మను సాధించుటకు యత్నించును. ఆ విధముగా పూర్ణత్వము సాధించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసు కనుకుచున్నాడు. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణుని అవగతము చేసుకునేటకు మనుజుడు తీవ్రముగా తపస్సు ననరించవలసి ఉండెను. కాని భక్తి యోగ పదమున పరిపూర్ణమైనది కనుక ఆ విధానము ద్వారా అతడు సులభముగా ఆధ్యాత్మిక పదమునకు అరిదించి ఆ దేవదేవుని అవగతము చేసుకొనవచ్చును. ఈ విషయమును కూడా భగవద్గీత 18.55 అందు శ్రీకృష్ణుని భగవానుచే ఇట్లు ధృవపరపడినది. భక్త మామాభిజానాతి
यावन्यचास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तनन्तरम्। కేవలం భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తి చే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామము చేరగలడు. ఈ విధముగా ఏదేని విషయము దుర్విజ్ఞేయము అనగా అర్థము చేసుకొనుడు అతి కష్టము. అయినప్పటికీ నిర్దేశిత విధానమును అనుసరించిన జో సరళమే అగును. దేవదేని సంపర్కములోని వచ్చుట విశుద్ధ భక్తి యోగము ద్వారా సాధ్యపడును. అట్టి భక్తి యోగము శ్రవణం కీర్తనం విష్ణుహు అనే పద్ధతిలో ఆరంభమగును. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ప్రవిష్ట కర్ణ రంధ్రేణ స్వానం భవ సరో సరోరుహం అను శ్లోకమునకు శ్రీమద్ భాగవతము 2.8.5 నుండి ఉదహరించిరి. అనగా శ్రవణ కీర్తనములు హృదయ కుహరమున ప్రవేశించినప్పుడు మనుజుడు విశుద్ధ భక్తుడగును. ఈ పద్ధతిని కొనసాగించుటచే మనుజుడు దివ్య ప్రేమ స్థాయికి వచ్చి తనదంతరము భగవంతుని దివ్యమగు నామరూప గుణ లీలాదులను ఎరగగలను. అనగా విశుద్ధ భక్తుడు ఎన్ని భౌతిక అవరోధములు ఉన్నప్పటికీ తన భక్తి యోగము ద్వారా శ్రీకృష్ణ భగవాన్ చూడ సమర్థుడగును. నిజమునకు ఆ అవరోధములన్నీ ఆ దేవదేవ విశుద్ధ శక్తులే. భక్తుడు ఆ అవరోధములన్నింటిని తేలికగా దాటుచు భగవంతునితో ప్రత్యక్ష సంపర్కమునకు వచ్చును. వాస్తవమునకు ఈ శ్లోకములలో తెలపబడిన అవరోధములు నానా విధములుగా భగవత్ శక్తులే. కనుకునే శ్రీకృష్ణ దర్శనార్థి యొక్క భక్తుడు ఆ దేవదేవునిట్టును ప్రార్థించును. చదువున ప్రభుజీ మొత్తం ప్రభుజీ హరే కృష్ణ ప్రభు. అయి నంద తనూజ కింకరం పతితం మాం నిషమే భవాద్భవో కృపయా తను పాద పంకజ స్థిత ధూళీ సదృశ్యం విచింతయా. ఓ నందకుమార, నేను నీ నిత్యదాసుడినే. అయినను ఏదయో నాకు కారణముచే ఈ సంసార సాగరమును పడితిని. కనుక దయతో నన్ను ఈ మృత్యు సాగరము నుండి లేవనెత్తి నీ పాద పద్మముల వైపు చెంతరేణువుగా నిలుపుకొనుము. భక్తిని ఎడ ప్రసన్నుడైన భగవానుడు అంతటా భౌతిక అవరోధములన్నిటిని ఆధ్యాత్మిక సేవలోనికి మార్చివేయును. ఈ సందర్భమున స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు విష్ణు పురాణము నుండి ఈ శ్లోకం ఉదహరించిరి. తాదిని సంధిని సంవిత్ త్వయేక సర్వ సంస్థితౌ హాద తాపకరి మిశ్రా త్వయినో గుణవర్ణితే. భౌతిక జగత్తునందు భగవంతుని ఆధ్యాత్మిక శక్తి తాపకారిగా అనగా క్లేశములు కలిగించుచున్నది ప్రకటమగుచుండను. ప్రతి ఒక్కరూ సుఖము చే వాచింతురు. అది అందు ఆ సుఖము భగవంతుని హాదిని శక్తి నుండి వచ్చినప్పటికీ భౌతిక కర్మల కారణమున ఈ భౌతిక జగత్తునందు హాదిని శక్తి తాపకారమగు అనగా హాద తాపకారి భౌతిక జగత్తునందులి మిథ్యా సౌఖ్యమే క్లేశ కారణమై ఉన్నది. కానీ మనుజుని సుఖప్రాప్తి యత్నములను భగవత్ ప్రీతార్థము మళ్లించినచో ఆ తాపకారి అంశము నశించిపోగలదు. దారువు నుండి అగ్నిని వెలుకుతీయుడు నిక్కమగా కష్టమైన కార్యమే. కాని అగ్ని రగులుకొనినంతనే అది కాష్టమును భస్తము చేయగలదనేది ఉపమానమున ఈ సందర్భన వసగబడినది. అనగా శ్రీకృష్ణ భగవానుని అనుభూత మనర్చుకొనుట భక్తిరహితులకు అత్యంత కఠిన కార్యము. కానీ భక్తునకు సమస్తము అతి సరళముగా నుండును. భగవద్ రూపము భౌతిక రూపము కాదు కనుక అచింత్యమైనదానికి ఇప్పటి శ్లోకము పలుకుచున్నది. అయినను భక్తుడు, హే ప్రభు, నీ దివ్య రూపమును శక్తిని నేను సులభముగా గాంచగలిగిన నా ఎడ ప్రసన్నుడమగము అని ప్రార్థించుచుండును. ఆ భక్తులు నేతి నేతినేని చర్చించు పరబ్రహ్మమును తెలుసుకొనుట యత్నించురు. నిషేధ నిర్వాహణ సుఖానుభూతి. కానీ భక్తుడు మాత్రం అట్టి ప్రయాసతో కూడిన కల్పనలను వదిలి హరినామ సంకీర్తన చేయుచు అతి సులభముగా శ్రీకృష్ణ అనుభూతి మనర్చుకొనను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ శ్లోకంలో దక్షుడు ఏం చెప్తున్నారు అని అంటే, దక్షుడు ప్రత్యేకించి ఆయనని దక్షుడు ఎడ ప్రసన్నుడు అవ్వాలి భగవంతుడు అని కోరుకుంటున్నారు. సో భగవంతుడు దక్షుడు ఎడ ప్రసన్నుడు అవ్వాలి అని చివరిగా కోరికని ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకు ప్రసన్నుడు అవ్వాలి అని అంటే, ఇప్పుడు ఆయన ఏదో ఒక కోరికతోటి అక్కడికి వచ్చి భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. సో కోరిక నెరవేర్చారు అని అంటే భగవంతుడు ప్రసన్నుడైనట్టు. సో ఆ భగవంతుడు ప్రసన్నుడు అవ్వడం కోసమే ఇప్పటి వరకు కూడా ఆయన చేసినటువంటి ప్రార్థనలన్నీ. అయితే
భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం పూర్తిగా తెలుసు ఈ శ్లోకాల ద్వారా అని మనకు అర్థమవుతుంది. అందుకనే దక్షుడు ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి క్లియర్ గా చెప్తున్నారు, భగవంతుని మనం ఎక్కడ వెతకాలి, భగవంతుడి కోసం భగవంతుడు ప్రసన్నుడవడం కోసం మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కర్మకాండలో యజ్ఞ నిర్వహణలు చేయటం ద్వారా, బ్రాహ్మణులతోటి యజ్ఞ నిర్వహణలు చేయించటం ద్వారా భగవంతుని మనం తెలుసుకోలేము అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ భౌతిక తత్వాలు ఏదైతే ఉన్నాయో, ఈ 27 తత్వాలు ఏదైతే ఉన్నాయో, ఈ 27 తత్వాలతోటి కూడి ఉన్నటువంటి ఈ యొక్క మనిషి యొక్క శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం లోపల ఉంది పరమాత్మ అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనము భగవంతుడిని తెలుసుకోవడం కోసం, భగవంతుని యొక్క కరుణను పొందడం కోసం మనం బయట చేసేటువంటి యజ్ఞాలకి అవసరం లేదు. ఆ యజ్ఞ యాగాదులు లేదా కర్మకాండలో చెప్పబడినటువంటి విధి విధానాలన్నింటినీ ఫాలో అయ్యి ఆ తర్వాత భగవంతుని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనము సమాధి స్థితిలోకి వెళ్ళి హృదయ కుహరంలో ఉన్నటువంటి పరమాత్మను గనక మనం గాంచగలిగితే అది నిజంగా భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి మార్గం అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అది అందుకనే అలాంటి ఒక దేవదేవుణ్ణి అనుభూతం చేసుకోవటం అనేటువంటిది ఓన్లీ మోక్షాన్ని పొందేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి భగవంతుడికి నా యొక్క వందనములను తెలియజేస్తూ ఆయన నాయన ప్రసన్నుడు అవ్వాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇంకా ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి విశుద్ధ భక్తిని గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. అంటే మనము ఎప్పుడు ఆ స్థితికి వెళ్తాము, ఎప్పుడు మనము అలా భగవంతుడిని మనము దర్శించుకోగలము, ఎప్పుడు భగవంతుడు మన మీద ప్రసన్నుడు అయ్యేలా మనము చేయగలము అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో ఎక్కడెక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకి అనేక శ్లోకాల్లో ఎప్పుడు నేను మీకు ప్రసన్నుడు అవుతాను అనేటువంటి చెప్పినటువంటి విషయాలని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సో పూర్వ జన్మలయందు ప్రస్తుత జన్మలయందు పుణ్యకార్యాలు కావించి పాపాన్ని తొలగించుకున్నటువంటి మనుషులు అప్పుడు ద్వంద్వాలను విడబడతారు, సంపూర్ణంగా విడబడినప్పుడు దృఢ వ్రతంతో నా సేవ యందు నిమగ్నులు అవుతారు. ఎప్పుడు భగవంతుడి యొక్క సేవను మనం చేయడానికి ముందు స్టార్ట్ చేస్తాము, ఎందుకు మనం చేయలేకపోతున్నాము అని అంటే మనకు ఉన్నటువంటి పాప కర్మలన్నీ కూడా నశించలేదు, అందుకనే మనము భగవంతుడి యొక్క సేవను చేయలేకపోతున్నాం. అందుకని కృష్ణుడు మనకి 7.28 చెప్తున్నారు, ఈ పాపాలన్నీ నశింప చేసుకున్న తరువాత మాత్రమే మన యొక్క మోహం తొలగిపోతుంది, అప్పుడు మాత్రమే మనం భక్తియుత సేవ చేయడానికి ముందుకు వస్తాము అని చెప్తున్నారు. ఇంకా భగవంతుడి యొక్క భక్తియుత సేవ అంటే మనం ఎలా చేయాలి అని అంటే, మనము ఎప్పుడు చేయాలి అని అంటే ఎప్పుడో ముహూర్తం చూసుకొని తిది చూసుకొని చేసేటువంటిది కాదు. భగవంతుడికి చేసేటువంటి భక్తి సతతం కీర్తయంతో మా అంటే ఎప్పుడూ చేయాలి, ఇప్పుడు చెయ్యొచ్చు ఇప్పుడు చెయ్యకూడదని లేదు, ముహూర్తాలు లేవు. నాకు అంటుందండి, మైలు ఉందండి, నేను ఇప్పుడు చెయ్యను తర్వాత చేస్తాను అంటే అది భక్తి కాదు. భక్తి అంటే సతతం కీర్తయంతో మా భగవంతుడు మనకి ఎప్పుడూ చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి దృఢ నిశ్చయంతో మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తికి ఏది అవరోధం కాకుండా చూసుకోగలుగుతామో అప్పుడు మనము భగవంతుణ్ణి పూజించినట్లవుతుంది, అప్పుడు భగవంతుడు మనకి ప్రసన్నుడవుతాడు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి విషయానికి కూడా 7.3 శ్రీకృష్ణ భగవానుడే సమాధానం చెప్పారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః, అంటే వేలాది మనుషుల్లో ఒక్కడు మాత్రమే పూర్ణత్వ స్థితికి పూర్ణత్వం సాధించడానికి యత్నిస్తారు, అందుకని వీళ్ళందరూ కూడా చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఓకే, కేవలం భక్తి మాత్రమే దేవదేవుణ్ణి అవగతం చేసుకునేటువంటి మార్గము, అందుకు మించినటువంటి ఏది కూడా సరి అయినటువంటి మార్గాలు కాదు అని మనకి ఇక్కడ మళ్ళీ తెలియజేస్తున్నారు. ఎందుకు అనంటే భగవంతుడిని అవగతం చేసుకుంటేనే మనకి ఆయన ప్రసన్నం చేసుకోవడానికి సాధ్యమవుతుందని దక్షుడు మనకి ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో చేస్తున్నటువంటి ప్రార్థనలో తెలుస్తుంది. అలా అవగతం చేసుకోవడానికి మనము కేవలం భక్తియుత సేవ మాత్రమే చేయాలి అని కృపాల వారు మనకి తెలియజేస్తున్నారు. ఓకే, ఇంకా ఈ భౌతిక శక్తి యొక్క ప్రభావం గురించి కూడా మాట్లాడుతున్నారు. విశుద్ధ భక్తుడు త్రిగుణాలను జయించి భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ధూళిగా అవ్వాలి అని కోరుకుంటారు. అందుకనే మనకి చైతన్య మహాప్రభు రాసినటువంటి శిక్షాష్టకంలో ఒక శ్లోకాన్ని గురించి కూడా ఉదహరిస్తూ శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాం భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. సో నీ నిత్య దాసుడని అవ్వాలి, ఏదో ఒక కారణంతో సంసార సాగరంలోకి నేను వచ్చేసాను కానీ ఈ సంసార సాగరం నుంచి నన్ను బయటపడేసి నీ పాద పద్మాల చెంతకు చేర్చు అని నిజమైనటువంటి భక్తుడు శుద్ధ భక్తుడు కోరుకుంటారు.
అది మనం చేయాల్సినటువంటి పని. అలా చేయలేకపోవడం అనేటువంటిది ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక అవరోధాలు అన్నింటినీ కూడా ఆధ్యాత్మిక సేవలోకి మార్చివేయగలగడం అనేటువంటిది అప్పుడు సాధ్యమవుతుంది. అంటే మనకు ఉన్నటువంటి ప్రతి కోరికని, మనకు ఉన్నటువంటి ప్రతి బంధాన్ని, మనకు ఉన్నటువంటి ప్రతి అడ్డంకులని ఆధ్యాత్మికం వైపుకి కనుక మార్చగలిగితే, ఆధ్యాత్మికమైనటువంటి కోరికలుగా మార్చగలిగితే, ఈ అడ్డాలన్నింటినీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతోటి కనుక రీప్లేస్ చేసినట్లయితే, అప్పుడు మనకి భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోగలుగుతాం. అలా మనము ఎందుకు చేయలేము అని అంటే, ఈ భౌతికమైనటువంటి మాయ కారణము భగవంతుని యొక్క హలాదిని శక్తి ఏదైతే ఉందంటే రాధారాణి, సో ఆమె బాహ్య శక్తిగా మారినప్పుడు, అంటే ఇప్పుడు ఏదైతే ఈ భౌతిక శక్తి అవుతుందో మాయగా మారినప్పుడు, ఈ మాయ యొక్క ప్రభావం మనసులో మనము భగవంతుణ్ణి దూరం చూసుకుంటున్నాము భౌతిక కర్మల కారణంగా. అంటే మాయ మనల్ని భౌతిక కర్మల్లోనే ఉంచుతుంది, అందువల్ల మనం భగవంతుడికి చాలా దూరంలో ఉన్నాము. ఎంతో ప్రయాసతో కూడినటువంటి కల్పనలు చేసి, లేకపోతే ఎంతో ప్రయాసతో కూడినటువంటి తపస్సులు చేసి మనము భగవంతుణ్ణి చేరుకోవాల్సిన, భగవంతుడి యొక్క రియలైజేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ చాలా ఈజీ ప్రాసెస్, భక్తియుత సేవ ద్వారానే మనం భగవంతుని అనుభూతం చేసుకోగలము అని మళ్ళీ మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, 29. యద్య నిరుక్తం వచసా నిరూపితం. ధ్యాక్షభిర్వా మనసోతయస్య. మా భూత్స్వరూపం గుణరూపం హి తప్తాత్. సవై గుణాపాయ విసర్గలక్షణః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. వాక్చే వ్యక్తమగునది, బుద్ధిచే నిరూపితమగునది, భౌతిక కేంద్రియాలచే అవగత అనుభూతమగునది, లేదా మనసుచే కల్పితమగునది ఏదైనను త్రిగుణ ప్రభావమే కనుక భగవంతుని నిజస్వరూపముతో ఎటువంటి సంబంధము లేనట్టిది. గుణములకు సృష్టికి మూలమైనందున ఆ దేవదేవుడు ఆ భౌతిక సృష్టికి పరమైనవాడు. సర్వకారణ కారుణిగా అతడు సృష్టి అద్యంతముల నుండి నెలకొని ఉన్నాడు. అట్టి భగవంతునికి నా వందనములు. ఓకే మదర్జీ, సో త్రిగుణ ప్రభావమైనటువంటి కనుక ఈ త్రిగుణ ప్రభావితమైనటువంటివి ఏది కూడా భగవంతుడికి సంబంధం లేదు. భగవంతుడు నిజస్వరూపంలో ఎటువంటి సంబంధము లేదు. అంటే మనం త్రిగుణాలతోటి, త్రిగుణ ప్రభావితం అయినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం భగవంతుడిని చేరుకోలేము. అవి మనం చేసేది ఏంటి, మనం మనసుతోటి, బుద్ధితోటి, వాక్కుతోటి, కర్మలతోటి మనం చేసేటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనల్ని పాపకర్మల్ని చేపిస్తాయి, కానీ మనకి ఆధ్యాత్మిక కర్మలు ఉండవు. ఇవన్నీ కూడా భౌతిక కర్మలు. కాబట్టి ఈ భౌతిక కర్మలని మనం ఆధ్యాత్మిక కర్మలుగా మార్చినప్పుడు అప్పుడు అది త్రిగుణాల ప్రభావం లేనటువంటిది. త్రిగుణాల ప్రభావం లేనప్పుడు, లేనటువంటి విధంగా చేసేటువంటి కర్మల వల్ల మాత్రమే మనం భగవంతుణ్ణి అవగతం చేసుకోగలం, నిజస్వరూపంలో మనం భగవంతుని అవగతం చేసుకోగలము అని చెప్తున్నారు. సో ఇలాంటి గుణాలకి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే, ఇలాంటి భౌతిక సృష్టికి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే, అన్ని కారణాలకి కూడా ఆయనే కారణం. అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి ఆది అంతాలు అనేటువంటివి లేవు, సమస్త సృష్టి కూడా వ్యాపించి ఉన్నారు. అలాంటి భగవంతుడికి నా వందనములు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, చదవండి. భాష్యము, భగవంతుని నామరూప గుణ సంపత్తులను తయారు చేయవారు లేదా సృష్టించేవారు ఆ దేవదేవుని ఎరుగజాలరు. ఏలయనగా అతడు సృష్టికి పరమైనవాడు. భగవంతుడు సమస్తమునకు సృష్టికర్త ఎనుదాని భావము సృష్టికి పూర్వము కూడా అతడు ఉన్నాడు. అనగా అతని నామరూప గుణములు భౌతికంగా సృష్టించబడిన విషయములు కావు, అవి సర్వదా దివ్యములే. కనుకని మానసిక కల్పనలచే, వాక్కుచే, ఆలోచన స్రవంతిచే దేవదేవుని మనం కనుగొనజాలము. ఈ విషయమే అత శ్రీకృష్ణ నామాదిన భవేత్ గ్రాహ్యమింద్రియై అను శ్లోకములో వివరించబడినది. దక్షుడు అనగా ప్రాచేతసుడు ఇచట పరబ్రహ్మమునే స్తుతించుచున్నాడు, కాని భౌతిక సృష్టిలో ఎవరినో కాదు, కేవలం మూర్ఖులు ధూర్తులే భగవంతుని
భౌతికంగా సృజింపబడిన వాడని తలతురు. ఈ విషయమును సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భగవద్గీత 9.11 ఎందు ద్రోపరచును. అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావ మజోనంతో మమభూత మహేశ్వరం. నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగరు. కనుక ఎవనికి భగవంతుడు తాను స్వయంగా వ్యక్తమయ్యను అట్టి వాని నుండియే జ్ఞాన సముపార్జనము కావించవలెను. దేవదేవునికి ఊహాత్మకమగు నామరూపములను ఆపాదించుటలో ఎట్టి విలువ లేదు. శ్రీపాద శంకరాచార్యులు నిరాకారవాదియే అయినను నారాయణ పరో వ్యక్తాత్. దేవదేవుడు నారాయణుడు ఈ భౌతిక జగత్తునకు చెందిన వ్యక్తి కాడు అని పలికిరి. నారాయణకు మనము ఏదో భౌతికము ఉపాధిని కల్పింపజాలము. కాని మూడులు ఆ విషయము నెరుగక దరిద్ర నారాయణుడు వంటి విషయములను గూర్చి చర్చించుందురు. నారాయణుడు ఎల్లప్పుడూ దివ్యమైన వాడే, ఈ భౌతిక సృష్టికి పరమైన వాడే. అయినచో అతడు ఎట్లు దరిద్ర నారాయణుడు కాగలడు? పేదరికము ఈ భౌతిక జగత్తులోనే గోచరం, కాని ఆధ్యాత్మిక జగత్తునందు కాదు. కనుక దరిద్ర నారాయణుడు అనే భావము కేవలము మానసిక కల్పన మాత్రమే. భౌతిక ఉపాధులు పూజనీయుడు భగవాను నామములు కాజాలవని దక్షుడు అతి సావధానముగా సూచించున్నాడు. యజ్ఞుని రిక్తం వచస నిరూపితం నిరుక్తమై నిరుక్త అనునది వేద నిఘంటువు. అనగా నిఘంటువు అందలి నిఘంటువునందలి ఏవో కొన్ని పదములను ఎంచుకొనినంత మాత్రము మనుజుడు భగవంతుని సరిగా అవగతము చేసుకొనలేడు. భగవంతుని స్తుతించినప్పుడు భౌతిక నామరూపములు తన నా పూజా ధ్యేయము కావాలనని కోరలేదు. పైగా లౌకిక నిఘంటువులు సృష్టించబడటకు పూర్వమే ఉన్నట్టి దేవదేవుని అతను అర్చింపగోరెను. ఎతో నాచో నివర్తతే అప్రాప్య మనసా సహా అను అని వేదమునందు ధృవపరిచినట్లు భగవంతుని నామరూప గుణ సంపత్తులను భౌతిక నిఘంటువు ద్వారా కనుగొని జాలము. కానీ మనుజుడు ఆ దేవదేవుని అవగతము చేసుకొనగలిగేడి దివ్య పదమునకు అరుదెంచినచో భౌతిక ఆధ్యాత్మికములకు సమస్తముతో సుపరిచితుడగును. తమేవ విద్య విదిత్వాతి మృత్యుమేతి అను మరొక వేదమంత్రము చే ఇది ధృవపరచబడినది. భగవత్కరుణచే ఎవడేని ఆ దేవదేవుని దివ్యస్థితిని ఎరుగగలిగినచో నిత్యుడు కాగలడు. ఈ విషయమును కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.98 ధృవపరచను. జన్మ కర్మ చ మే దివ్యాం దివ్యం మేవం యోయేత్తి తత్వతః త్వక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మముల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జన్మన భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. శ్రీకృష్ణ భగవానుని తెలుసుకునేంత మాత్రమున మనుజుడు జన్మ మృత్యు జరావ్యాధులకు పరముగా నగును. కనుకనే సుఖదేవి గోస్వామి పరీక్షిత్ మహారాజునకు భాగవతము 2.15 నందు ఇట్లు ఉపదేశించను. తస్మాత్ భారత సర్వాత్మ భవానీ స్వరోహరి శ్రోత్యస్య శ్రోతవ్య కీర్తవస్య చ స్మర్తవ్యవచ్చేయత తభావ భయం. భరతవంశీయుడ, సమస్త క్లేశముల నుండి బయటపడ గోరువాడు పరమాత్ముడను నియామకుడను సమస్త కష్టముల నుండి రక్షింపవాడు వాడును అగు శ్రీకృష్ణుని గూర్చియే వినవలెను, కీర్తించవలెను, స్మరించవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో చాలా మంది భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలని కనుగొంటారు. ఎలా అంటే ఈ భౌతికమైనటువంటి విషయాల ద్వారా భగవంతుని అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం. అంటే ఇప్పుడు భగవంతుడు ఆది అంతాలు లేనటువంటి వ్యక్తి. అంటే ఈ భగవంతుడికి యొక్క కర్మలు, భగవంతుడి యొక్క దివ్యత్వం గురించి మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే తప్ప ఆయన గురించి మనము తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు సృష్టి కంటే ముందే భగవంతుడు ఉన్నప్పుడు ఈ సృష్టికి సంబంధించినటువంటి సంబంధించిన విషయాలు భగవంతుడికి కావు. భగవంతుడి యొక్క విషయాలు అని అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి కాదు. అంటే భౌతిక సృష్టి, భౌతికమైనటువంటి ఉపాధులు, భౌతికమైనటువంటి విషయాలతోటి కంపేర్ చేసి చెప్పేటువంటిది భగవంతుడి యొక్క తత్వం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టికి పరంగా ఉన్నారు, సృష్టింపబడడానికంటే కూడా ముందే ఉన్నారు. కాబట్టి అది దివ్యమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి.
సో అది మనకి మనం ఒకవేళ భగవంతు యొక్క రూపం గురించి కూడా మనం అనేక రకాలైనటువంటి తత్వాలు మనకి చెప్పేటువంటి మాయావాదులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. యాక్చువల్గా భగవంతు యొక్క రూపము అనేటువంటిది గుణాల యొక్క మిళితంతో తయారైనటువంటిది అని చెప్తారు. అంటే నిరాకార బ్రహ్మంతో సత్వగుణం గనక కలిస్తే, నిరాకార బ్రహ్మంలో సత్వగుణం కలిసినప్పుడు అప్పుడు అది నిరాకార బ్రహ్మం నుంచి భగవంతు యొక్క రూపం అనేటువంటిది వస్తుంది అని చెప్తారు. మరి అలా అయితే మనమందరం కూడా అలానే రావాలి. మనకు వచ్చినటువంటి రూపాలు కూడా నిరాకార బ్రహ్మంలో ఏదో ఒక గుణం కలిస్తే వస్తుందా? అలా రాదు. భగవంతుడు గుణాతీతుడు, గుణాలతోటి సంబంధం లేనటువంటి వాడు, గుణాల యొక్క పరిధిలో లేనటువంటి వాడు. గుణాలతో సంబంధం లేదు అంటే గుణాల యొక్క పరిధిలో లేనటువంటి వాడు. గుణాల యొక్క ప్రభావం భగవంతుని మీద ఉండదు. అలాంటప్పుడు సత్వగుణయుతుడు అవడము అని అంటే అది సాధ్యం కాదు. ఈవెన్ గుణావతారాల గురించి చెప్పినప్పుడు కూడా విష్ణు భగవానుడు సత్వగుణానికి అధిపతి అని చెప్పారు, కానీ విష్ణు భగవానుడు సత్వగుణంలో ఉంటారు అని చెప్పలేదు. ఈవెన్ బ్రహ్మా శివుడు కూడా రజోగుణానికి బ్రహ్మ అధిపతి, తమో గుణానికి శివుడు అధిపతి. వాళ్ళ దాని అర్థం వాళ్ళు ఆ గుణాల్లో ఉంటారని కాదు, వాళ్ళు గుణాలకి అతీతులు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు, విశుద్ధ భక్తులు కాబట్టి. కాబట్టి ఈ యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని ఈవెన్ శ్రీపాద శంకరాచార్యులు కూడా ఆయన రాసినటువంటి వాక్యాలలో ఆయన భగవంతుడి గురించి నిరాకారం అని చెప్పినా కానీ, లేదంటే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం మాయావాద తత్వాన్ని బోధించి ఉన్నప్పటికీ ఆయన స్వయంగా ఆయన రాసినటువంటి విషయాలలో మనం తెలుసుకోవచ్చు భగవంతుని ఒక వ్యక్తిగా చూపిస్తున్నారు. భగవంతుడు భగవంతుడికి ఒక రూపం ఉంది అని చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, శ్రీపాద శంకరాచార్యులు నిరాకారవాది అయినా కానీ నారాయణ పరో అవ్యక్తాత్ అవ్యక్తాత్ అని అన్నారు. అంటే దేవదేవుడు అయినటువంటి నారాయణుడు ఈ భౌతిక జగత్తుకు చెందినటువంటి వ్యక్తి కాదు అని అన్నారు. అంటే ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు అని అంటే ఈ భౌతిక జగత్తుతో జగత్తులో ఏ విధంగా మనం ఉన్నామో అలా భగవంతుడు లేడు అని చెప్పారు. లేదంటే భగవంతుడు ఒకవేళ అవతారం తీసుకుని వచ్చినా కానీ ఆయన అవతారానికి మనం పుట్టడానికి రెండు ఒకటి కాదు. భగవంతుడు అవతారం అనేటువంటిది ఇలా మనం భౌతికమైనటువంటి శరీరాలు మనకి ఎలా తయారై మనం ఎలా పుడుతున్నామో అలా భగవంతుడు కూడా భౌతిక శరీరాన్ని తీసుకుని వచ్చారు అని కాదు. ఎందుకంటే భగవంతుడు ఈ యొక్క భౌతిక సృష్టికి పరమైనటువంటి వాడు. అందుకనే మనము ఎవరైతే ఈ భగవంతుడి యొక్క రూపము గురించి తప్పుగా మాట్లాడతారో వాళ్ళ గురించి కూడా శ్రీకృష్ణ భగవాన్ మనకి 9.11లో చెప్పేశారు. ఎప్పుడైతే నేను ఈ భౌతిక విశ్వానికి నేను అవతరిస్తానో అప్పుడు నన్ను సామాన్యమైనటువంటి వ్యక్తిగా పరిగణించేటువంటి వ్యక్తులు చాలా మూఢులు అనేటువంటి విషయం చెప్తున్నారు. అవజానంతి మాం మూఢాం మానుష్యం తను మాసిక పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం. సో నేను మానవ రూపాన్ని ధరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు, అంటే అందరిలాగానే సమానంగా చూడడము, భగవంతుడిని భగవంతుడిగా చూడలేకపోవడము, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోవడం, లేదు అంటే భగవంతుడిని కూడా మనలాంటి వాడే అని అనుకోవడం, మనలో ఒకడు అని అనుకోవడం, ఇదంతా కూడా మనము మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం కారణంగా మనం భగవంతుడిని అంచనా వేయలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాము. అలాంటి భగవంతుడి యొక్క దివ్య కర్మలు చాలా దివ్యమైనటువంటివి. అలాంటి కర్మలు ఓన్లీ భౌతిక విశ్వంలోనే లేవు, భౌతిక విశ్వం లేనప్పుడు కూడా భగవంతుడు ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి భగవంతుడి యొక్క దివ్య కర్మల గురించి, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అవతారాల గురించి, జన్మల గురించి తెలుసుకోవటము అనేటువంటిది మనకు మళ్ళీ భౌతికమైనటువంటి శరీరం లేనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. ఆధ్యాత్మిక శరీరంతో భగవద్ధామంలోనే భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితి మనం పొందాలి అని అంటే అలాంటి దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటిది అవసరం. అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. 30వ శ్లోకం. యస్మిన్ యతో యేన చ యస్య యస్మై యస్మిన్ యతో యేన చ యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతురనన్యదేకం. హరే కృష్ణ ప్రభుజీ. పరబ్రహ్మ మగు శ్రీకృష్ణుడే సమస్తమునకు చరమ ఆశ్రయ స్థానము ఉద్గమ స్థానము అయి ఉన్నాడు. సమస్తము అతని చేతనే
వనరింపబడును. ఆ సమస్తము అతనికే చెందినది, సమస్తము అతనికి అర్పింపబడినది. చరమ లక్ష్యం అన్నచో అతడే కార్యమున వర్తించచు లేదా ఇతరులను వర్తింపజేయచు అతడే చరమకర్తయ్యి ఉన్నాడు. ఉన్నత గౌణ కారణముల పెక్కు ఉండవచ్చును కాని కాని సర్వ కారణ కారుణదైనందున సమస్త కర్మలకు పూర్వమే నెలకొలినట్టి అతడు పరబ్రహ్మముగా తెలియబడినాడు. అద్వితీయుడు, అన్య కారణ రహితుడనైనా అతనికి ఇవే నా వందనములు. పరబ్రహ్మానికి వందనాలు తెలియచేస్తున్నారు దక్షుడు. ఎవరు పరబ్రహ్మము అనేటువంటి విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారి ట్రాన్స్లేషన్ లో తెలియచేస్తున్నారు. శ్రీకృష్ణుడే సమస్త సమస్తానికి చరమ ఆశ్రయ స్థానము. అంటే మన యొక్క భక్తికి లక్ష్యం ఏమై ఉండాలి అని అంటే మన భక్తి యొక్క లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడై ఉండాలి. చాలా మంది చాలా రకాల భక్తులు చేస్తారు. కొంతమంది భక్తి చేసేటువంటిది భౌతికమైనటువంటి కోరికల కోసం చేస్తారు, కొంతమంది భక్తి చేసేటువంటిది నిరాకార బ్రహ్మం కోసం చేస్తారు, కొంతమంది భక్తి జ్ఞానం కోసం చేస్తారు, కొంతమంది భక్తి పరమాత్మ కోసం చేస్తారు, కొంతమంది భక్తి స్వయంగా భగవంతుడి యొక్క సేవ కోసం చేస్తారు. సో ఎవరు ఎలా చేసినా కానీ వాళ్ళ యొక్క లక్ష్యం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి లక్ష్యం వైపుకి కనుక ప్రయాణం చేసినటువంటి అది భక్తి యోగము అనబడుతుంది. అది మనం చేయాల్సిన ఉద్గమ స్థానం అనేటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి మన ఆశ్రయం కూడా శ్రీకృష్ణ భగవానుడికే అయి ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ యొక్క చరమ లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడిగా పెట్టుకుని మనం చేస్తే కనుక అది భక్తి యోగం అవుతుంది. కాబట్టి ఇతరమైనటువంటి గౌణ కారణాలు అంటే మెయిన్ కారణాన్ని వదిలేసి ఇతరమైనటువంటి కారణాలన్నింటినీ పట్టించుకొని ఆ కారణాల కోసం లేదా ఆ భౌతికమైనటువంటి విషయాల కోసం మనం చేసేటువంటి భక్తి అది అద్వితీయమైనటువంటి భక్తి కాదు. అది భగవంతుడికి ఉద్దేశింపబడినటువంటి భక్తి అవదు. కాబట్టి ఇలాంటి కారణాలన్నింటినీ వదిలిపెట్టేసి భగవంతుని మాత్రమే ప్రే చేయాలి. అలాంటి భగవంతుడు అంటే అన్ని కారణాలకి కారకుడైనటువంటి భగవానుడికి నా వందనాలు అని ఇక్కడ దక్షుడు తెలియజేస్తున్నారు. ఓకే చరణ్ మదర్ భాష్యము. భగవద్గీత అహం సర్వస్వ ప్రభువ అయందు దృఢపరచబడినట్టు శ్రీకృష్ణ భగవానుడే ఆది కారణుడు. త్రిగుణాలచే నడుపబడు ఈ భౌతిక జగత్తు కూడా అతని చేతనే రచితమైనది. కనుక ఈ జగత్తుతోనూ అతడు సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాడు. ఈ భౌతిక జగత్తు అతని దేహమందలి భాగమే కానిచో పరమ కారణుడగు ఆ దేవాదిదేవుడు అసంపూర్ణుడే అగును. కనుకనే వాసుదేవ సర్వమితి స మహాత్మ దుర్లభం సుదుర్లభ. ఆ వాసుదేవుడే సమస్త కారణములకు ఆది కారణుడని మనుజుడు ఎరుగగలిగినచో పరిపూర్ణమగు మహాత్ముడ అగునని చెప్పబడినది. ఇంకను బ్రహ్మ సంహిత 5.1 లో ఇట్లు ప్రకటించి ఉన్నది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమ నియామకుడు. సచ్చిదానంద విగ్రహుడగు అతడు సమస్తమునకు ఆది అయిన వాడు. సమస్త కారణములకు పరమ కారణమైనందున అనాది అయిన వాడు పరబ్రహ్మము. తద్బ్రాహ్మణ అంటే సర్వ కారణ కారణుడు, అన్య కారణ రహితుడు. అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. గోవిందుడే అంటే శ్రీకృష్ణుడు సమస్త కారణములకు ఆది కారణుడు. గోవిందునిగా తన ప్రకటనమునకు అన్య కారణము లేనివాడు. గోవిందుడు నానా రూపములలోనికి విస్తరించినను అవన్నీ ఒక్కడే. అనన్య సదృశ భావ భావోద్రేకో రూపాధ్యాభేదత అని మధ్వాచార్యులు దృఢపరిచినట్లు శ్రీకృష్ణ భగవానుడు అన్య కారణ రహితుడు. అతనికి సమానుడు ఇంకొకడు లేడు. స్వాంశలు విభిన్నాంశములుగా నెలకొని ఉండు అతని వివిధ రూపములు అతనికి అభిన్నములే కనుక ఆ దేవదేవుడే ఏకమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవద్గీతలో అహం సర్వస్వ ప్రభవ అనేటువంటి శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు మొత్తం ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలన్నిటికీ కూడా నేనే కారణము అనేటువంటి విషయం చెప్పారు.
అంటే ఒక భౌతిక విశ్వానికే కాదు ఆధ్యాత్మిక లోకానికి కూడా భగవంతుడే కారణం. అలాంటి భగవంతుణ్ణి మనము త్రిగుణాలతోటి కనుక మనం త్రిగుణాల పూర్వక త్రిగుణ పూర్ణమైనటువంటి వాడుగా మనం భావిస్తే మనం అపరాధం చేసినట్లు. కాబట్టి భగవంతుడి యొక్క రూపము త్రిగుణాలకి అతీతమైనటువంటిది. అయితే ఈ త్రిగుణాలతో కూడినటువంటి ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఈ భౌతిక విశ్వం అనేటువంటిది భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఈ త్రిగుణాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క త్రిగుణాలతోటి కూడినటువంటి ఈ భౌతిక విశ్వము భగవంతుడి యొక్క బాహ్య శక్తి, దానికి భగవంతుడికి రిలేషన్ ఉంది. ఎలా అంటే ఆయన కంట్రోల్లో ఇదంతా కూడా నడుస్తుంది కాబట్టి. అందుకనే భగవంతుడి యొక్క శరీరంలోనే భౌతిక విశ్వం అనేటువంటిది ఉంది. భగవంతుడి యొక్క అందుకనే మనకి మనం మార్నింగ్ చెప్పుకున్నటువంటి శ్లోకంలో కూడా మనకి అదే వచ్చింది. ఏమని అంటే ఈ భౌతిక విశ్వాలన్నీ కూడా భగవంతునికి పరంగా లేవు, భగవంతుల్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఎందుకంటే మనము ఇంతకు ముందు మనం తెలుసుకున్నప్పుడు కారణోదక సాయి విష్ణువు నుండి గర్భోదక సాయి విష్ణువు వచ్చారు. గర్భోదక సాయి విష్ణువు ఎలా వచ్చారంటే ఒక్కొక్క భౌతిక విశ్వానికి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువుగా రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్క కారణోదక సాయి విష్ణువు యొక్క శరీరం నుంచే ఈ భౌతిక విశ్వాలన్నీ కూడా ఉద్భవించాయి. కాబట్టి భగవంతుల్లోనే ఇవన్నీ కూడా. మరి కారణోదక సాయి విష్ణువు ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రధాన పురుషావతారం, ప్రథమ పురుషావతారం కాబట్టి ప్రధాన విస్తారం. సో అలా చూస్తే మనకి కృష్ణుడే సచ్చిదానంద విగ్రహుడు, ఆయనే సర్వకారణాలకి కారకుడు అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహితలో కూడా మనకి రుజువు అవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్త గుణాలకి కారణం కూడా ఆయనే, సమస్త కారణాలకి కూడా ఆయనే కారణం, ఆయనకంటూ వేరే కారణం లేదు, ఆయనే అన్నిటికీ కారణం. కాబట్టి అలాంటి భగవంతుడికి నా నమస్కారాలు అని ఇక్కడ దక్షుడు తెలియజేస్తున్నారు. ఓకే. యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చైషాం ముహూర్తాత్మమోహం. తస్మై నమో అనంత గుణాయ భూమే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అనంత దివ్య గుణసంపన్నుడకు సర్వవ్యాప్తి భవానకు నా వందనములు. నానా రకములకు భావములను ప్రకటించినట్టి తత్వవేత్తల హృదయ కుహరము నుండి వర్తించుచు అతడు వారు తమలో తాము కొన్ని మార్లు ఏకీభవించుచు మరికొన్ని మార్లు విరోధించుచు తమ ఆత్మలను మరిచినట్లుగా చేయును. ఆ విధముగా వారు ఒక నిర్ణయముకు రాలేనట్టి స్థితిని అతడు ఈ భౌతిక జగత్తులో సృష్టించను. అట్ట దేవుదేవునకు నా నమస్కారము. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఇక్కడ తత్వవేత్తల గురించి మాట్లాడుతున్నారు. తత్వవేత్తలు ఏదో ఒకటి ప్రతిపాదిస్తారు, ప్రతిపాదించి ఇది ఇలా అయి ఉండొచ్చు అని అనుకుంటారు. ఆ తర్వాత ఇది ఇలా కాదు అని ఇంకొక తత్వవేత్త వస్తాడు. ఇంకొక తత్వవేత్త వచ్చి దాన్ని మళ్ళీ ఇంతకు ముందు చెప్పినటువంటి తత్వాన్ని ఖండించేసి ఇంకొక తత్వాలు వస్తారు. ఇప్పుడు చూస్తే ఈ యొక్క అటామిక్ థియరీ ఏదైతే ఉంది, కెమిస్ట్రీలో మనకు వస్తుంది, మనకి సబ్జెక్ట్స్లో వస్తుంది, మనం చదువుకునేటువంటి సబ్జెక్ట్స్లో. ఒక శాస్త్రవేత్త వస్తాడు. ఒక శాస్త్రవేత్త వచ్చేసి ఆయన ఏదో ఒక కల్పనలు చేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. ఆ సిద్ధాంతం తప్పు అని చెప్పేసి ఇంకో శాస్త్రవేత్త వస్తారు. మళ్ళీ ఆయన రాసినటువంటి సిద్ధాంతంలో కూడా ఇంకా లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక సిద్ధాంతం వస్తుంది. అంటే ప్రతి సిద్ధాంతంలోని లోపాలను వెతుక్కుంటూ మనము ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే మనం గొప్పవాళ్ళుగా పరిగణింపబడతాం. అంటే ఎప్పుడైతే మనము ఎవరైనా ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో పూర్తిగా లోపాలను కనుగొగలిగామో అప్పుడు మనకి నోబెల్ ప్రైజులు కూడా వస్తాయి. అంటే లోపాలను కనుక్కోవడమే మనం చేసినటువంటి గొప్ప పని. అలా లోపాలను కనుక్కుంటూ కనుక్కుంటూ అంటే ఒక్కొక్కసారి ఒకటి అనుకోవటం, ఇంకొకసారి ఇంకోటి అనుకోవటం, ఇంకొకసారి అనుకున్న తప్పు అనుకోవటం, ఇంకో కొత్తది ప్రతిపాదించడం అనేటువంటిది భౌతికమైనటువంటి జ్ఞాన పరిధిలోనే ఉంటుంది తప్ప ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన పరిధిలో అలాంటిది ఉండదు. అలాంటి సర్వవ్యాపి అయినటువంటి భగవానుడి విషయంలో ఇలాంటి తత్వాలు ఒకటి వచ్చి ఒకటి పోతే మారిపోయేటువంటి తత్వం కాదు భగవంతుడిది అని మనకి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి తత్వవేత్తల ఆలోచన విధానాలు క్షణానికి ఒకటి మారిపోతూ ఉంటాయి, ఏకీభవించవు, ఒక్కొక్కసారి ఏకీభవిస్తాయి, ఒక్కొక్కసారి ఏకీభవించవు. అలా
ఒకళ్ళనొకళ్ళు విరోధించుకుంటూ విరోధించుకుంటూ వాళ్ళ యొక్క నిజస్థితిని వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు భగవంతుడి యొక్క అంశలు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు భగవంతుడి గురించి కూడా వాళ్ళు తత్వాలని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో అలాంటి తత్వాలకి అతీతమైనటువంటి వాడు, అలాంటి ఎన్ని తత్వాలు వచ్చినా కానీ భగవంతుడు ఒక్కడే, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం మారదు, అలాంటి భగవంతుడికి నేను వందనాలు తెలియజేస్తున్నారు అని దక్షుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. కృష్ణ ప్రభుజీ, ప్రభుపాద వారి భాష్యము, అనంత కాలము నుండి లేదా ఈ భౌతిక జగత్తు సృష్టించబడిన నాటి నుండి బద్ధజీవులు పలు తాత్విక కల్పనా సంఘములు ఏర్పరిచి ఉన్నారు. కానీ భక్తులు ఆ విధముగా కాదు. సృష్టి పోషణము విలయము విషయమున అభక్తులు నానా రకముల అభిప్రాయం కలిగి ఉందరు. కనుక వారిలో వాదులు ప్రతిపాదులు ఉందరు. మునులు లేదా కల్పనాపరులు పలువురు కలరని మహాభారతం నందలి క్రింద వాక్యం ద్వారా విదిత మగును. తర్కో ప్రతిష్ట శృతియో విభిన్న నాశా వృషిరస్య మతం న భిన్నం. కల్పనాపరులు ఇతర కల్పనాపరులతో విదేపించుటే తీరుదురు. లేనుచో పరమకారణమును కనుగొని విషయం నిన్ని విరోధ వర్గములు ఎందుకే తయారగును. తత్వం అనగా చర్మకారణం కనుగొంటే అని భావము. అదాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదాంత సూత్రం తెలిపినట్లుగా చర్ణ కారణం తెలుసుకోటికే మానవ జన్మ ఉద్దేశింపబడినది. శ్రీకృష్ణుడే చర్మకారుణనే విషయం భక్తులు అంగీకరించరు. ఏలయనగా ఆ నిర్ణయము వేదసార తత్వం ధృవపరిచినది. అంతేకాక సాక్షాత్గా శ్రీకృష్ణుడు కూడా అహం సర్వస్య ప్రభవ నేనే సమస్తము కారుణనని పలికి దాన్ని బలపరిచినాడు. సమస్తమునకు చర్మకారం నేరుటలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రముఖ తత్వవేత్తగా కోరిన ప్రతి ఒక్కడు తనదైన పద్ధతిని తయారు చేయను కనుక అభక్తులు మాత్రం అనేకము అవరోధములు ఎదుర్కోవలసి వచ్చును. మన దేశమున ద్వైతవాదులు, అద్వైతవాదులు, వైశికులు, మీమాంసకులు, మాయావాదులు, స్వభావవాదులనుచు పెక్కు తత్వ వర్గముల వారు కలరు. ఆ వర్గముల వారు ఒకరినొకరు విరోధించుచుందరు. అదే విధముగా పాశ్చాత్య దేశమునందు సృష్టి జీవము పోషణము లయమును గూర్చి భిన్నాభిప్రాయము కలిగిన పలువురు తత్వవేత్తలు కలరు. అనగా ఒకరినొకరు విరోధించుకొనుచు తత్వవేత్త ప్రపంచమంతటను అసంఖ్యాకంగా ఉన్నారంట నిస్సందేహమా విషయము. చదవమంటారా ప్రభుజీ పూర్తిగా? చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. తత్వగమ్యము ఒకటైనచో ఇందరు తత్వవేత్తలు ఎందుకున్నారని ఎవరేని ప్రశ్నించవచ్చు. నిస్సందేహమా చర్మకారణము పరబ్రహ్మమే. దీనిని గూర్చి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇట్లు పలికెను. భగవద్గీత 10.12 నందు పరం బ్రహ్మం పరం ధామం పవిత్రం పరమో భవాన్ పురుషం శ్వాసతం దివ్య మాదాది దేవమజం విభుం. నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వము, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుకలేని వాడవు, పరమసుందరుడవు నీవే. కానీ అభక్తులు చర్మకారణమును సర్వకారణాకారణం అంగీకరిపరు. వారిలో కొందరికి ఆత్మను గుర్చి ఏదో అస్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ మొత్తం మీద ఆత్మను గూర్చి దాని కర్మలను గూర్చి తెలియక విమోహితులైన కారణ పెక్కు వివాదం చెలరేగుచుండెను. అందువలన ఆ తాత్విక కల్పనాపరులు ఎన్నడూను ఒక నిర్ణయమునకు రాజాలరు. వారందరూ దేవదేవుని ఎలా అసూయాగ్రస్తులే. ఈ విషయమును శ్రీకృష్ణుడు భగవద్గీత 16.12.28 ఇట్లు పలికెను. తానహం దిశతః క్రూరాన్ సంసారేషు నరదామన్ క్షిపమాజ్య సమా సభానా సురీషేవ సరళండి స్వేషు ఆసురం యోని మాపన్న మూడా జన్మని జన్మని మామా ప్రాప్యవే కొంతేయ తత్తో ఎంత దమాంగతిం. అసూయగల వారును అక్రూరులగా నరాధములు వివిధ అసుర జన్మలని సంసార సాగరమున నేను శాశ్వతంగా పడద్రోయుచున్నాను. అసురయోనులయుండే మరలా మరలా జన్మించి
అట్టి వారులను ఎప్పుడునూ పొందజాలక క్రమముగా అతిహేయమైన జన్మలకు పతనము చెందురు. దేవదేవుని ఎడగల ద్వేషం వలన అభక్తులు జన్మ జన్మాంతరములు అసురీయునిలు ఎందే జన్మింతురు. వారు మహాపరాధులు. ఆ అపరాధముల కారణనే భగవానుడు వారిని సదా మోహగ్రస్త స్థితి ఎందుంచును. కుర్వంతి చైవం మొహరాత్మ మోహం. భగవంతుడు ఉద్దేశపూర్వకంగా వారిని తమస్సు ఆత్మమోహమునందుంచును. పరమ ప్రామాణికుడు పరాశరుడు వ్యాసదేవుని జనకుడు భగవంతుని గూర్చి ఇట్లు వివరించాను. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంశ శేషత భగవత్ భవాన్ చాంతి వినాయే హై గుణాదిభి. భగవాను దివ్య గుణములను రూపమును లీలలను బలమును జ్ఞానమును విభూతిని దాని స్వభావులకు కల్పనాపరులు అవగతము చేసుకొనగలరు. అది భౌతికల్మషు దూరమున వినాయే గుణాద్భి గుణాదిభి. ఆ కల్పనాపరులు భగవాను అస్తిత్వం పట్లనే అసూయగర్తులై ఉందురు. జగదాహురనీశ్వరం. ఈ విశ్వం నాకు నియామకుడు లేడు. సహజముగానది పనిచేస్తున్నందున వారి నిర్ణయము. ఆ విధముగా వారు జన్మ జన్మాంతరములు అంధకారమునందే ఉంచబడి సర్వకారణములకు నిజమైన కారణం నెరుగకుదురు. మాట్లాడకండి, వాళ్ళు తాత్విక కల్పనా సంప్రదాయములు నెలకొనుటకు అదే కారణం. హరే కృష్ణ ప్రభుజీ, దండావత్ ప్రణామం. హరే కృష్ణ, థాంక్యూ మాతాజీ. ప్రభు కొంచెం డిస్టర్బ్ కింద ఉంది, ఏమనుకోకండి, ఊరు వచ్చారు, ఊర్లో ఉన్నాను. ఓకే, సో అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు. సో మనకి యాక్చువల్గా మునులు అంటేనే తత్వవేత్తలు. సో చాలామంది మునులు ఉన్నారు మనకి, మహాభారతం లేకపోతే భాగవతంలో ఇతర సందర్భాల్లో చూసినప్పుడు, లేకపోతే ఇతర పౌరాణిక చారిత్రాత్మిక సంఘటనలు కథలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అక్కడ కూడా మునులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి. ఈ మునులందరూ ఎవరు అని అంటే తత్వవేత్తలు. ఇప్పుడు పరతత్వ జ్ఞానం తెలుసుకోవడం కోసం ఒకవేళ తత్వవేత్తలే ఉంటే ఎవరు చెప్పినా కానీ ఆ పరతత్వం గురించే చెప్పాలి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం చెప్పి, ఒక ముని చెప్పినటువంటిది ఇంకొక ముని తప్పు అని ఖండించి, ఆ ముని చెప్పింది తప్పు అని ఇంకొక ముని ఖండించడం ఏదైతే ఉందో, ఇదంతా కూడా వాళ్ళ యొక్క జ్ఞాన లక్ష్యం అనేటువంటిది భగవంతుడే అయినప్పుడు అందరి యొక్క తత్వం కూడా ఒకటే అయి ఉండాలి. కానీ అలా అవడం లేదు. అందుకని వీళ్ళ యొక్క తత్వం అనేటువంటిది నిజంగా భగవంతుని తెలుసుకునే విధంగా లేదు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా కల్పనలతోటి వాళ్ళు చేస్తున్నటువంటి తర్క వితర్కాలు. అలాంటి తర్క వితర్కాలతోటి భగవంతుని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో, ఆ భౌతిక సృష్టిని సృష్టించేది, పోషించేది, లయం చేసేటువంటిది భగవంతుడే. ఆ భగవంతుడే సర్వకారణాలకి కారకుడు అనేటువంటి విషయాన్ని భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాంటి దాన్ని మనము భక్తియుత సేవ ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. కాబట్టి చర్మకారణం మనకి శ్రీకృష్ణ భగవానుడే అయి ఉండాలి. కాబట్టి మనకి ఈవెన్ మనకి ఇలాంటివన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి అని అంటే, గొప్ప గొప్ప భక్తులు చేసినటువంటి ప్రేయర్స్ చూస్తే మనకు తెలుస్తాయి. ఈవెన్ శ్రీమద్ భగవద్గీతలో కూడా అర్జునుడు కృష్ణుడికి ప్రేయర్ చేశారు. మనకి పరబ్రహ్మం పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. సో భగవంతుడి గురించి అంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆయన చేసినటువంటి ప్రార్థన అది. సో ఆయన చేసినటువంటి ప్రార్థనలో భగవంతుని ఏమంటున్నాడు అంటే, సర్వకారణాలకి కారకుడు నువ్వే, నువ్వే పరంధాముడివి, నువ్వే పవిత్రుడివి, నువ్వే పరతత్వానివి, నువ్వే దివ్యమైనటువంటి వాడివి, నువ్వే ఆది పురుషుడివి, నువ్వే పుట్టుక లేనటువంటి వాడివి, పరమ ఆనందుడివి నీవే, అలాంటి నీకు నా వందనములు అని భగవద్గీతలో ఆయన అర్జునుడు తెలియజేసినటువంటి విషయం. సో ఇలాంటి భక్తులు మాట్లాడింది ఏదైతే ఉందో, మీరు ఏ భక్తుడు మాట్లాడింది చూసినా, ఏ భక్తుడు చేసినటువంటి ప్రేయర్ చూసినా భగవంతుడి గురించి సిమిలర్గానే చెప్తారు, సేమ్ చెప్తారు. అలాంటప్పుడు మరి మునులు చెప్పేటువంటివి ఎందుకు ఒకళ్ళకి ఇంకొకళ్ళు చెప్పినటువంటిది విమర్శలా అవుతుంది? వాళ్ళు ఎందుకు ఒకళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని ఇంకొకళ్ళు ఖండిస్తున్నారు, మళ్ళీ వాళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు ఖండిస్తున్నారు? అలా భక్తులు మాట్లాడినటువంటి మాటల్లో ఉండవు. ఎందుకంటే భక్తులందరికీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం ఉంది. సో అందరూ అంగీకరిస్తారు, అందరూ ఒకటే విషయాన్ని అంగీకరిస్తారు. అందుకని వాళ్ళందరి ప్రేయర్స్ లో కూడా ఒక రకమైనటువంటి భావనలతోనే వాళ్ళు ప్రేయర్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో మనకి భగవంతుడి గురించి డెఫినేషన్ కూడా పరాశరముని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఏవైతే షడ్ విభూతులు ఏవైతే ఉన్నాయో, షడ్ విభూతులు సంపూర్ణముగా కలిగి ఉన్నటువంటి వాడు భగవానుడు. సో మనం ఎన్ని తత్వాలు చెప్పినా కానీ చివరికి ఇక్కడికి చేరాలి.
ఏ తత్వమైనా సరే భగవంతుడి గురించి పూర్తిగా అవగాహన ఇచ్చే విధంగా ఆ భగవంతుడి తత్వాన్ని మనం అర్థం చేసుకునే విధంగా ఆ మునులు చెప్పినా ఎవరు చెప్పినా కానీ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక మనం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండానే మనము అనేక రకాలైనటువంటి ఇలాంటి తప్పు దారిలో పట్టేటువంటి అవకాశం ఉంది అని ఇక్కడ మళ్ళీ మనకి శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదామండి. 31వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం. రేపు నుంచి మళ్ళీ 32వ శ్లోకం నుంచి చూద్దాం. హరే కృష్ణ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మాతాజీ సమరేజ్ చేస్తారా? దక్ష ప్రజాపతి ఏ విధంగా చేస్తా ఉన్నారు ప్రార్థనలను తెలుసుకున్నాము. వాళ్ళ ఇంద్రియ ప్రక్రియ అంటే మనకి ఇంద్రియ ప్రక్రియ ఆగాలి అంటే మనము చాలా కంట్రోల్ గా చేసుకోవాలి. మనోకల్పితం కూడా మనం ఆపాలి, అంటే పవిత్రం కావాలి, అప్పుడే మనము భగవంతుని చేరుకోవడానికి ఈజీ అవుతుంది అని. అదే విధంగా ఉంటేనే భగవంతుడు కూడా ప్రసన్నుడు కాగలుగుతాడు అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే సతతము మనం ఎప్పుడు కూడా భగవంతుని కీర్తననే చేయాలి. అయితే కీర్తన చేసిన అందరూ కూడా భగవంతుని తెలుసుకోలేరు. 1000 మందిలో ఒక్కరు మాత్రమే మనము పూర్ణత్వం పొందుతాము, భగవంతునితోనే తెలుసుకోగలుగుతాము. అదే విధంగా ఇంకా అంతేకాకుండా ఎంత తపస్సు చేసినా కేవలము భక్తియుత సేవ ద్వారానే మనము భగవంతుని పొందగలుగుతాము అని తెలుసుకున్నాము. భౌతిక విషయాలకి పూర్తిగా దూరంగా ఉండాలి అని. నిరాకార బ్రహ్మతో సత్వగుణాన్ని కలిసిట్లేనే మనకి సరిపోదు అని తెలుసుకున్నాం కాబట్టి. అంతేకాకుండా శ్రీకృష్ణుడే సమస్తానికి కారణము, అన్ని కారణాలకి కారణము కేవలము శ్రీకృష్ణ పరమాత్ముడే. అంటే భగవంతుని రూపాంతరం, భగవంతుని రూపం ఎప్పుడు కూడా త్రిగుణాలకి అతీతంగా ఉంటుందని తెలుసుకున్నాము. భగవంతుని శరీరంలోనే అన్ని భౌతిక విషయాలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణ దేవుడే సచ్చిదానంద స్వరూపుడు, శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ కారణము అని దక్షుడు కూడా ఈ విధంగా ప్రేయర్ చేయడం జరిగింది, ఇలా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పరతత్వ జ్ఞానం తెలిసినటువంటి మునులు, పరతత్వ జ్ఞానాన్ని తెలియజేసేవారు కూడా చాలా సందర్భాలలో కల్పితాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒకటే అయినా కానీ వాళ్ళు చాలా సందర్భాలలో దాన్ని విరుద్ధంగా వ్యతిరేకిస్తుంటారు కాబట్టి. అదే భగవంతుని భక్తులు మాత్రమే కేవలం భగవంతుని తెలుసుకోగలుగుతారు. అది కూడా అది కేవలము భక్తి స్వలనే మాత్రమే తెలుసుకోవడానికి సాధ్యం అవుతుందని తెలుసుకున్నాము. అదేవిధంగా అందుకు మీరు ఎగ్జాంపుల్ కూడా అర్జునుడు, ఇదే అర్జున్ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది. నీవే ఆనందుడివి, నీకు పుట్టుక లేదు అంటే భగవంతుని ప్రేయర్ చేసేటప్పుడు అదే విధంగా అందరూ కూడా ప్రార్థనలు అదే విధంగా చేశారు అని ఇదో ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాము. అంతేకాకుండా పరాశర ముని కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు భగవంతుడు అంటే షడ్ విభూతులు కలిగినటువంటి వారు మాత్రమే భగవంతుడు, ఎవరు పడితే వాళ్ళు భగవంతునిగా చేసుకోవడం కానీ తప్పు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ.